ఇక్కడ చూస్తున్నా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇతర పార్టీలు ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాతుల పాపురావుకు కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే రాతుల పాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీంద్ర రెడ్డి కాంగ్రెస్లో చేరారు. వారికి రేవంత్ రెడ్డి హస్తం కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వారి చేరికల విషయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం అందుతుంది. హలో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇతర పార్టీలు ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాతుల్ పాపరావును కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే రాతుల్ పాపరావు, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ జి ఈశ్వరయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీంద్ర రెడ్డి కాంగ్రెస్లో చేరారు. వారికి రేవంత్ రెడ్డి హస్తం కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వారి చేరికల విషయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇతర పార్టీలు ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాతుల పాపరావును కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి, హస్తగతం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది. అయితే ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో ఆ అసంతృప్తుల్ని తమ పార్టీలో చేర్చుకొని తద్వారా పార్టీ బలోపేతమై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అదే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరెత్తారో ఆత్రం సుగుణ విజయానికి ఒక బాటలు వేసేటటువంటి ఒక మార్గాన్ని ఎప్పుడైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక పరిణామాలు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజాగా బీజేపీ నుంచి కూడా పెద్ద పెద్ద షాకులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆ తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధానంగా జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా డోలాయమానంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితి రాతోడు బాపురావుది. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 3వ సారి హ్యాట్రిక్ కొడతాను, ఆ తర్వాత తిరిగి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానన్న ధీమాని ఆయన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఆయనకి టికెట్ నిరాకరించడంతో ఆ టికెట్ కాస్త అనిల్ జాదవ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన నిరాశ నిస్పృహంలో ఉన్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి యొక్క వదంతులు అయితే బాగా వినిపించాయి. ఆ తర్వాత ఆయన కూడా మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటటువంటి యొక్క సమాచారం కూడా వ్యక్తమైంది. అయితే కానీ తద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క పరిణామాల నేపథ్యంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ టికెట్ ఆశించి ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో టికెట్ దాదాపుగా ఆశావహులు దాదాపుగా 40 మంది ఉన్నప్పటికీ కూడా 40కి పైగా మంది ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వినిపించినటువంటి ఒక పేర్లలో రాతోడు బాపురావు పేరు కూడా అప్పట్లో బాగా వినిపించింది. రాతోడు బాపురావుకే ఆ బీజేపీ నుంచి ఆ టికెట్ ఆశావహి అనేటటువంటి యొక్క ఆ వదంతి అయితే అక్కడ బాగా వినిపించింది. కానీ అనూహ్యంగా అప్పటికప్పుడు పార్టీలో చేరినటువంటి ఒక గొడం నగేష్ ఆ బీజేపీ ఎంపీ టికెట్ తీసుకోవడంతో తన్నుకుపోవడంతో
ఇక అప్పుడు సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుతో పాటు రాఘవ్ బాపురావు కూడా తీవ్ర స్థానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు రాఘవ్ రమేష్ కూడా, ఈ ముగ్గురు కూడా ఆ ఢిల్లీ వెళ్లి ఆయనకి టికెట్ కేటాయించవద్దు, ఎవరికి టికెట్ కేటాయించినటువంటి సందర్భాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తద్వారా ఆ ఖచ్చితంగా అంటే ఇక అతనికి వ్యతిరేకంగా పావులు కనిపెట్టేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని ఆసనగా చేసుకుని కాంగ్రెస్ ఒక వ్యూహంతో ముందుకెళ్లి అతన్ని తమ పార్టీలోకి కనుక తీసుకున్నట్టయితే, అంటే రాఘవ్ బాపురావు చేరికలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. అయితే రాఘవ్ బాపురావు చేరికలో బోత్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ సరికొత్త బలం పుంజుకుంటున్నందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ బోత్ నియోజకవర్గంలో ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు కాబట్టి నియోజకవర్గంలో కొంత పట్టు ఉంటుంది, నియోజకవర్గంలో కొంత సమీకరణ ఉంటుంది, కొంత సామాజిక ఓటు బ్యాంక్ ఉంటుంది, పార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక దశగా అంటే ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థికి సంబంధించినటువంటి ఒక 7 నియోజకవర్గాల్లో బోర్డు కూడా ఒకటి ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఓట్లు రాబట్టుకొని ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థి యొక్క విజయానికి ఒక వ్యూహంగా ఒక బాటగా చేసేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. తద్వారా రాఘవ్ బాపురావు ఈ రోజు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం మాత్రం అనూహ్యంగా పెరిగిందని భావించవచ్చు. వరుణ్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్.